దశ ఈరోజు వైఎస్ఆర్ ఆసరా పథకం మరి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహిళల పట్ల ఎంత బాధ్యతగా ఆలోచించిన నవరత్న పథకాల్లో ఈ వైఎస్ఆర్ ఆసరాన్ని చేర్చి మరి మహిళలకి అన్నింట ముందు ఉండే విధంగా ఉంచే పథకం అధ్యక్ష దీంట్లో గత ప్రభుత్వం మరి కొన్ని వేల కోట్లు మరి బ్యాంకర్స్ కమిటీ వారే స్టేట్ బ్యాంకర్స్ కమిటీ వారే చెప్పిన ప్రకారంగా మరి అన్ని వేల కోట్లు మరి ఆ రుణభారాన్ని మనపై ఉంచినప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల ముందు అక్క చెల్లెమ్మల తాలూకా పొదుపు సంఘాలు ఇలా నిర్వీర్యం అయిపోయేవి ఏ గ్రేడ్ నుండి డి గ్రేడ్కి పడిపోయేవి వారికి చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో మరి అతను 25,000 కోట్ల రూపాయలని 4 విడతలుగా మహిళా అక్క చెల్లెమ్మలకి ఏదైతే మరి 11/4/2019 వరకు ఉండే మొత్తం రుణాన్ని 4 విడతలుగా మీకు రుణభారాన్ని తగ్గించి మీకు అండగా ఉంటానని చెప్పి అలాగే సున్నా వడ్డీని కూడా మరి అప్పుడు నిర్వీర్యం చేసిన 2016లో నిర్వీర్యం చేసిన టీడీపీ ప్రభుత్వంకి మరి చేసిన వారికి మనలేక ఈరోజు మహిళలు చాలా బ్యాంకుల్లో ఎన్పిఏలు ఎక్కువైపోయిన పరిస్థితి వారు రుణాలకు వెళ్తే వాళ్ళు అగౌరవపరిచే విధంగా మహిళలకి మరి గౌరవం తెచ్చే విధంగా ఈరోజు సున్నా వడ్డీతో మరి అది కూడా ఆయన 2,300 కోట్లని మరి తీర్చి ఈరోజు మరి మహిళలకి ఈ రకంగా చేయడం ఎక్కడ ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేసిన తర్వాత ఇప్పుడు 2 విడతలుగా మరి 12,000 కోట్లని జమ చేయడం జరిగింది అధ్యక్ష. మరి మా జిల్లాకి మన జిల్లాకి వచ్చినప్పుడు నా నియోజకవర్గంకి వచ్చినప్పుడు 51 కోట్ల రూపాయలు ఇంతవరకు మరి ఈ 2 విడతల్లో లబ్ధి పొందారందుకు మా మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వారి జీవనోపాధులు వారు గౌరవంగా మరి బ్యాంకుల వారితో కూడా మరి పొదుపు సంఘాల ద్వారా లబ్ధి పొందే విధంగా ఉన్నారు. అయితే 2019 తర్వాత ఉండే కొత్త గ్రూపులకు మరి ఇంకా ఆర్థికంగా చేయూతనిచ్చే విధంగా బ్యాంకుల ద్వారా లింకేజ్ విషయంలో కానీ వారు తీసుకుంటున్న రుణానికి 1,00,000 రూపాయలు సరిపోదనే ఉద్దేశంతో మరలా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు మరి ఎటువంటి షరతులు లేకుండా వారి తాలూకా ఆ పొదుపు తాలూకా డబ్బుల మీద వచ్చే డబ్బుని కూడా వారు లోన్ తీసుకున్న వ్యక్తిని కూడా ఎటువంటి షరతులు లేకుండా వారు కోరుకున్న లక్ష్యాలు చేరే విధంగా వ్యాపారాలు చేసుకోవడం వారి అభివృద్ధి కోసం చేసుకునే విధంగా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా స్త్రీల తాలూకా ఆత్మగౌరవం పెరిగిందని చెప్తున్నాను అధ్యక్ష. గతంలో మరి 2013 ముందు టీడీపీ గ్రౌలో 16 ఎలక్షన్ అప్పుడు కూడా 2016లో ఈ రుణాలన్నీ మీరు కట్టవద్దు నేను అవన్నీ తీరుస్తానని మోసం చేసినప్పుడు 10,000ని మొదట ఎంత మోసగించారో మహిళల కంటే 10,000ని పెట్టుబడి మూలధనంగా ఇస్తున్నామని చెప్పి తర్వాత దాన్ని ముందు రుణమాఫీ అని చెప్పి తర్వాత పెట్టుబడి మూలధనం అని చెప్పి తర్వాత అదే స్కీమ్ని అదే పేరుని 10,000కి పసుపు కుంకంగా 3,000, 3,000, 4,000గా విడగొట్టి ఆఖరికి 3,000ని అకౌంట్లో వేస్తే లోన్ కట్టుకున్నారు అధ్యక్ష. ఆ రోజు తర్వాత 3,000ని కొంతమందికి మాత్రమే లబ్ధి పొందేలాగా 4,000 అయ్యేసరికి చెక్ బౌన్స్ అయిన పరిస్థితి అధ్యక్ష 10,000కే. మరి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి తాలూకా రుణాన్ని ఈ ఆసరా స్కీమ్ కింద 25,000 కోట్లు అంటే అసలు మహిళలందరూ కూడా ఈ రకంగా మళ్ళా ఏ గ్రేడ్ నుంచి డి గ్రేడ్కి పడిపోయిన పరిస్థితి నుంచి ఏ గ్రేడ్కి వచ్చి ఈరోజు మరి మన జిల్లాకి నాకు చెప్పాలంటే 95% వారు ఇప్పుడు ఈరోజు అన్నింటా కూడా మరి కట్టడం రికవరీలో కానీ పొదుపుల్లో కానీ మరి రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉన్నారంటే మరి జగనన్న ఇచ్చిన తోడు జగనన్న ఇచ్చిన ఆసరా చేయూత ఇవన్నీ సున్నా వడ్డీ ఇవన్నీ కూడా మరి మహిళల తాలూకా సంపదకి మరి ఆర్థిక అభివృద్ధికి మరి వాళ్ళ తాలూకా సాధికారతకి అన్ని విధాలుగా తోడుగా నిలిచిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మరి మాకు ఇంకా ఇదే విధంగా మాకు ఈ రకంగా ఇచ్చినప్పుడు మరి కొత్తగా అయిన పొదుపు సంఘాల వారికి మరింత ఆసరాగా ఉండాలి. ఎందుకంటే 2019 లోపల గ్రూపులకు అన్నిటికీ లోన్లు రికవరీ చేశారు వారు మళ్ళా పొందుతున్నారు. మాకు కూడా జగనన్న మరింత అవకాశాలు ఇవ్వాలి
మరి మరింత డోర్ టు డోర్ సర్వే చేసి కొత్త గ్రూపులకు కూడా మరి ఎంకరేజ్ చేస్తూ వారికి ఇంకా లిమిట్ లేకుండా వారు కొంతమంది ఉమెన్ ఎంటర్‌ప్రెనర్స్ గా ఎదగడానికి మరత వారికి అవకాశాలు ఇవ్వాలని కూడా మహిళలు కోరుకుంటున్నారు అధ్యక్ష మరి ఈ సందర్భంగా మరి మా మంత్రి గారికి మీకు మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఇంత అవకాశం